దేశంలో కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ కేంద్రాన్ని కోరింది లాక్డౌన్ కారణంగా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడం సహా కోవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తున్న మెడికల్ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది కోవిడ్ నైన్టీన్ రెండో దశ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికైనా గాఢ నిద్ర నుంచి మేల్కొనాలంటూ ఐఎంఏ ఘాటు లేఖ రాసింది దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలేతాండవం సాగిస్తున్న వేళ ప్రణాళికతో కూడిన దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ కేంద్రాన్ని కోరింది కోవిడ్ రెండో దశను ఎదుర్కొనే విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన ఐఎంఏ ఇకనైనా గాఢ నిద్ర నుంచి మేల్కొని కోవిడ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలని డిమాండ్ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ ఉదాసీనత చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని పేర్కొంది దేశవ్యాప్తంగా ప్రణాళికతో కూడిన పూర్తి స్థాయి లాక్డౌన్ విధించాలని గత ఇరవై రోజులుగా కోరుతున్నామన్న ఐఎంఏ లాక్డౌన్ కారణంగా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడం ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచుకోవడం సహా కోవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది ఈ విషయమై తమ అసోసియేషన్ సహా ఇతర నిపుణుల నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు సూచనలు బుట్టదాఖలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది లాక్డౌన్ విధించడానికి కేంద్రం విముఖత చూపుతున్న కారణంగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటిందని మధ్యస్థ తీవ్ర లక్షణాలున్న కరోనా సంఖ్య నలభై శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది రాత్రిపూట కర్ఫ్యూలతో ప్రయోజనం లేదన్న ఐఎంఏ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలు విలువైనవని గుర్తు చేసింది వ్యాక్సినేషన్ ప్రణాళికను తప్పుబట్టిన ఐఎంఏ ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పటికీ చాలా చోట్ల ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది పోలియో మసూచి వంటి వ్యాధులకు సార్వత్రిక టీకా విధానాన్ని అవలంభించిన కేంద్రం ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు టీకాలు అందజేయాల్సి వస్తోందని ప్రశ్నించింది ఆక్సిజన్ కొరత వైద్యులు వైరస్ బారిన పడటం వంటి సంఘటనలపై ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది ప్రజా వైద్యానికి జీడీపీలో ఎనిమిది శాతం మేర కేటాయింపులు జరపాలని తన లేఖలో సూచించింది